అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. క్రీస్తుని వెంబడిస్తున్న మనము కఠినమైన ఆలోచనలు పడింది, దుర్మార్గతను విడిచి నడకని సరి చేసుకుని దేవుని స్తోత్రం. ఏం చేసుకోమనండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ విజయవాడ వెళ్ళినప్పుడు నేను మొన్న 2 సార్లు విజయవాడ మన చర్చకు వచ్చుతున్నటువంటి వాళ్ళని ఊరిని అడిగా, అమ్మా మరి దరిదాపుల సంవత్సరం బట్టి ఇక్కడ సేవ చేస్తున్నాం కదా, మరి ఏమనుకుంటున్నారు ఈ ప్రాంత ప్రజలంటే, వాళ్ళు 4-5 చెప్పిన మాట ఏంటంటే, ఏంటైనా ఏమీ ఆశించట్లేదో, ఇంటి అద్దె కడుతున్నాడు, వారానికి వచ్చి 5,000 రూపాయలు 6,000 రూపాయలు భోజనం ఇస్తున్నాడు, ఏమండి వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ పొట్లు ఇస్తున్నాడు, కార్లు వేసుకొస్తున్నాడు, జనాన్ని తీసుకొస్తున్నాడు, ప్రార్థన చేసి వెళ్తున్నాడు, వారానికి వచ్చి ఇంచుమించు 7,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయనకి, అసలు ఎందుకు ఈ సేవ చేస్తున్నాడు అంటున్నారండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేసి బైబిల్లో ఏం పెడతారా అని ఎదురు చూస్తారు, కానీ ఆయన సందగాడ పట్టడం ఏంటమ్మా. దేవుని స్తోత్రం. దేవుని కోసం సమర్పించబడినప్పుడు దేన్ని ఆశించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. దేవుడు మనకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా ఇవ్వాలో ఆయన పంపిస్తానే ఉంటాడు. ఇస్తాడే కూడా చెప్పండి హల్లెలూయా. తెగింపు కలిగిన వాడికి దేవుడే సహాయం. లోకములో ఉన్న కోరికలు తీర్చుకోవాలనుకుంటే చాలామంది సంపాదించుకోవడానికి సేవ చేస్తున్నారు, దాని గురించి నేను మాట్లాడను, క్షమించండి బాబు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, దేవుని యందు పనిచేసేవాడు చిత్తశుద్ధి గలవాడై ఉండాలి. హల్లెలూయా. ఏస్కేలు గ్రంథము 33:11 చదవండి. ఏస్కేలు గ్రంథము 33:11 చదవండి బైబిల్ ఉన్నవారు. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మరలి బ్రతుకుట వలన. దేవునికి స్తోత్రం. ఆయన శిష్యులను పంపించింది ఎందుకంటే దుర్మార్గంలో ఉన్నవాడిని రక్షించడానికి, పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్న వాడిని రక్షించడానికి, పాపపు లోకములో పడిపోయిన వాడిని మార్చడానికి. అందుకనే దుర్మార్గుడు మరణించటం వల్ల నాకేంటి లాభం, తప్పు చేసేవాడిని పచ్చార్లు తప్పు చేస్తానంటే వాడు తప్పు చేస్తానే ఉంటాడు. కాదు, వాడికి సమయం ఇస్తే, నేను ఇంత తప్పు చేసినా నన్ను ప్రేమిస్తున్నారంటే మనలో నాలో మార్పు వస్తే బాగుండు అనే ఆలోచన కలుగుతుంది. ఎప్పుడైతే ఆలోచన కలిగిందో దుర్మార్గతలో నుండి వాడు బయటికి వచ్చినట్టే కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, నశించిపోవు ఆత్మలను వెతికి రక్షించమన్నాడు దేవుడు. రక్షించబడిన వాడిని రక్షించమన్నాడా, నశించిపోయిన వాడిని రక్షించమన్నాడా చెప్పండి. ఎవరు చెబుతున్నా సమాధానం రావట్లా, బాధగా ఉందా కోపంగా ఉందా, నేనే మిమ్మల్ని ఏమంటలేదే. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నశించిపోయిన వాడిని రక్షించమన్నాడా, రక్షించబడిన వాడిని రక్షించమన్నాడా. నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలి. మనం ప్రార్థన పెట్టేది ఏమి, మార్పు కలిగిన వారు ఏరే సంఘం నుంచి మన సంఘంలోకి వస్తారని కాదు. అందులో ఎవడైనా రక్షణ లేని వాడుంటే, మార్పు లేని వాడుంటే, పరిశుద్ధత లేని వాడుంటే, పాపిష్టి లోకంలో ఉంటే వాడొక్కడు రక్షించబడితే చాలు, 100 మందితో సమానం వాడు. దేవుని స్తోత్రం. అవునా కదా చెప్పండి. 100 మంది సంఘం ఉన్నవాడు గొప్పవాడు కాదండి, పరివర్తన చెందినప్పుడు ఒక్కడికి ఒక్కడు కూర్చున్న ఆ సంఘం అద్భుతమైన సంఘమే. హల్లెలూయా. నిజమా కదా చెప్పండి,
నిజమా కదా? 100 మంది ఉండగడా ఓ విత్తనంలోనే చెప్తే సుఖం ఏంటండి? ఒక్కడిలో పరివర్తన తేవడానికి, ఒక్కళ్ళలో మార్పు తేవడానికి, ఒక్కళ్ళలో దేవుని తిప్పడానికి, వాళ్ళ మనసులో దేవుని యొక్క వాక్యమైన బీజం నాటితే అది నిజముగా మార్పు తేవినట్టు లెక్క. అందుకే నాడు ప్రభు అన్నాడు. ఏం చెప్తున్నాడో ఏమంటే చెప్పండి, దుర్మార్గుడు తన మరణం ఉండటం వల్ల నాకేమి సంతోషం లేదు. దేవుని స్తోత్రం, దుర్మార్గుడు మారాలి. అందుకనే సిలువ పక్కన ఉండటమండి ఆ దుర్మార్గుడు, ఆ దొంగ. ఏమండి, ఇక ఏ మార్గము లేదు, తప్పించుకునే ఛాన్స్ లేదు, కనీసం క్షమాపణ దొరికితే దేవుని రాజ్యంలో చూడొద్దని అప్పటికప్పుడే మార్పు చెంది ఏమని అడిగాడా? ఏమని అడిగాడండి? ఏమని అడిగాడు? బోధకుడా, నేను దొంగనే, మేము అంతకులము, రాజద్రోహులమే, ఈ శిక్ష మాకు సమంజసమే, నీకు అన్యాయమయ్యా, కానీ నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కొద్దిగా జ్ఞాపకము చేసుకో. ప్రభు అన్నాడా? హల్లెలూయా. టైం ఇచ్చాడా? వరం ఇచ్చాడా? గట్టిగా చెప్పండే. టైం ఇచ్చాడా? వరం ఇచ్చాడా? టైం ఇవ్వలా, వరం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వరం ఇచ్చేశాడు. ఈ నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందవు. దేవుని స్తోత్రం. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నాకు ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నాకు ధన్యతయే. నాకెంతో ఆనందం. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు దీన్ని తండ్రి వద్దకు వస్తే తండ్రి ఆనందించాడా? చేదరించుకున్నాడా? తోసేసాడా? ఏం చేశాడు? దుర్మార్గముల నుండి దేనిలోకి వస్తున్నాడు? పరిశుద్ధతలోనికి వస్తున్నాడు. హల్లెలూయా. పాపముల నుండి పరివర్తనలోకి వస్తున్నాడు. లోకముల నుండి దేవుని వద్దకు వస్తున్నాడు. దేవుణ్ణి విడిచి తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడంటే దేవుడు వద్దకు వచ్చాడు. హల్లెలూయా. అందుకే దుర్మార్గుడు మరణించుట నాకు ఎటువంటి సంతోషమో లేదు అని ఏమన్నాడు బాబు? దుర్మార్గత నుండి మరలి అంటే అర్థమండి. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే నువ్వు మరలాలి, మార్పు రావాలి. దేవుని స్తోత్రం. ఎందులో మార్పు రావాలి? మనసులో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, క్రియల్లో మార్పు రావాలి, అన్నింటిలో కూడా మార్పు రావాలి. మార్పు నుంది ఇజ్రాయేలరా, మనసుని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, నాకు చేతులు లేవయ్యన్నట్టు హల్లెలూయా, ఎత్తలేమయ్యన్నట్టు హల్లెలూయా, చెప్పలేమయ్యన్నట్టు హల్లెలూయా, చెప్పింది సాలెగాయన్నట్టు హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను పిలిచింది, నిన్ను ఏర్పరచుకున్నది, ఎందుకంటే నీవు ఉన్న దుర్మార్గత నుంచి బయటకు వస్తావని, రెండు పాపము నుండి బయటకు వస్తావని, మూడు పరిశుద్ధుడుగా మార్చబడతావు. హల్లెలూయా. అవునండి, అందుకే చెబుతున్నాడు, అప్పుడే నాకు సంతోషం, అప్పుడే నాకు ఆనందం. నిజమా కదా చెప్పండి? హల్లెలూయా. ఒక అమ్మాయి యవన కాలంలో 10th class చదువుతూ ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చి ఫోటో తీసుకొచ్చారు. అయ్యగారండి, మా అమ్మాయి వెళ్ళిపోయింది, తీసుకెళ్ళినాడు మంచోడు కాదు, వాడు పెద్ద చార్జిస్టు, దుర్మార్గుడు, ఆ పిల్లల్ని ఏం చేస్తాడో తెలీదు, ఉంచుతాడో అమ్మేస్తాడో తెలీదు, నీకు దండం పెడతామని కాళ్ళు పెట్టుకుని మా పిల్లని రప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుందని కాళ్ళు పట్టుకుని ఇద్దరు కలిసి ఏడ్చాడు. సరే, ఆ ఫోటో తీసుకుని విడిద ఆ బిడ్డ మార్పు కొరకు నేను ప్రేయర్లో పెట్టాను. 40 రోజులకు దొరికింది ఆవిడ. నేను అన్నాను, అమ్మాయి వెళ్ళిపోయింది కదా, అతనితో ఉండిపోనివచ్చు కదా, నువ్వు ఎందుకు ఇంత, ఆమెను ఏం చేసుకుంటావు నువ్వు అని అడిగా. ఏమన్నానండి? ఏం చేసుకుంటావు నువ్వు అంటే అంది ఆమె, మళ్ళీ సరి చేసుకుని మనసు మార్చుకుని మంచిగా చేసుకుని మరొకడికి ఇచ్చి పెళ్లి చేస్తానయ్యా, వాడుద్దయ్యా, వాడు దుర్మార్గుడు అంది. దేవుని స్తోత్రం. వాడు నాన్న కూడా అదే అన్నాడు, మేము మార్చుకుంటాం అయ్యా,
మేము సరి చేసుకుంటామయ్యా, మా పిల్ల తప్పు చేసినా మాకు ఏమండి మమ్మల్ని మోసం చేసినా ఇష్టమే, కానీ సరి చేసుకుంటాం. ఎందుకంటే వాడు లైఫ్ లాంగ్ వాడు సరైనడు కాదు. హల్లెలూయా. లైఫ్ లాంగ్ వాడితో ఉండదు అమ్మాయి జీవితం ఏమైపోద్దో తెలీదయ్యా, వద్దయ్యా, అయ్యిందంటే అయిపోయింది, నా బిడ్డ నా దగ్గరికి వస్తే చాలు నేను మార్చుకుంటా. దేవుని స్తోత్రం, వచ్చింది అప్పచెప్పాను మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం, మార్చుకున్నారు మార్చుకున్నారు. ఇప్పుడు ఎవరి చెప్పు చేతల్లో ఉందంటే తల్లిదండ్రుల చెప్పు చేతుల్లోనే ఉంది. అమ్మా నాన్న నీ ఇష్టమే అంటుంది. దేవుని స్తోత్రం. అంటే పరివర్తన వచ్చిందా రాలేదా, మార్పు వచ్చిందా రాలేదా. దేవుడు కోరుకునేది కూడా ఇదే, దేవుడు ఆశించేది కూడా ఇదే. నీవు నేను మన అందరం కూడా మార్పు చెందితే దేవునికి తోటలు పనిచేయటానికి అర్హులమే. హల్లెలూయా. పిలువబడిన పిలుపుకి మనము తగిన జీవితాన్ని జీవించాలి. జీవించినప్పుడు దేవుడు దాని విషయంలో మనల్ని కూడా ఏం చేస్తాడంటే దాన్ని ఖచ్చితంగా ఇష్టపడతాడు. హల్లెలూయా. అందుకనే దుర్మార్గంలో చనిపోవడానికి వీలు లేదు, మార్పు రావాలి. మార్పు రావాలన్నదే దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వచనం చదవండి. మనము యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. దేవునికి స్తోత్రం. ఆ చెప్పేగా కోప్పడతాడు, ఆయనే తిట్టేది, ఆయనే కొట్టేది, ఆయనే చేరదీసేది, ఆయనే బాగు చేసేది ఆయనే. మనం వెళ్దాం రండి, మనం తప్పు చేసాం కానీ చీల్చాడు, బాధ పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఏమీ లేకుండా ఎవడు ఎవడు గురించి మాట్లాడటానికి అర్హుడు కాడు కదా. హల్లెలూయా. అవునా కదా. ఇక్కడ అన్నాడు ఆ ప్రజలు అన్నారు, మనల్ను యెహోవా చీల్చినాం, ఆయనే కొడతాడు, ఆయనే చేర్చుకుంటాడు, ఆయనే తిడతాడు, ఆయనే అత్తుకుంటాడు, ఆయనే మనల్ని బ్రతికిస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచైనా మారదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎక్కడికి వెళ్తున్నారు తిరిగి, మార్పు కోరి వెళ్తున్నారా, అలాగే ఉండాలని వెళ్తున్నారా? ఏమండి రామబాబు గారు, మార్పు కోరి వెళ్తున్నారా, అలాగే ఉందాం వెళ్దాం వెళ్తున్నారా? ఏం చేస్తాడు చేసుకోమని ఇట్టగా ఉంటామంటే చౌవి. ఏం చేస్తాడు చేసుకోమని నేను ఇట్టగా ఉంటానంటే ఏంటి, దానికి అర్థమేంటి? త్వరలో నీకు ఏమి రాబోతుంది, ప్రమాదము రాబోతుంది. హల్లెలూయా. కాదు కాదు నేను మారుతాను, మనం మారదాం పదండి. ఏం చేద్దామంటాడండి? హల్లెలూయా. యెహోవా యొద్దకు మనలో రండి, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను, ఆయన మనల్ని బ్రతికించును, ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కోపం ఒకరోజు, మాట్లాడబోతాం ఒకరోజు, తర్వాత మాట్లాడాలి, క్షమించాలి, ఏమండి బ్రతికించాలి, నిలబెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేకపోతే ఎవరున్నారు మనకి, ఎవరన్నా ఉన్నారా చెప్పండి? హల్లెలూయా. తండ్రి ఆయన ఎవరండి, యేసు ప్రభు మనకి తండ్రి. ఎందుకంటే ఆయన 3వ రోజు మనల్ని నిలబెడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మార్పు కోసమే ఎదురు చూస్తున్నాడు ఆయన. దేనికోసం ఎదురు చూస్తున్నాడండి, గట్టిగా చెప్పండి, దేనికోసం చూస్తున్నాడు? అవునా, తిరిగి నా వద్దకు రావాలి, మార్పు చెందాలి, నా పని కొరకు వాడా. నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, 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 యేసయ్యా.
తెలుసయ్యా, నేను కూడా ఉన్నా నయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రయాని నన్ను పారవేయకో యేసయ్యా, పనికి రాని పాత్రయాని నన్ను పారవేయకు యేసయ్యా, నేను కూడా ఉన్నా నయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నా నయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. హల్లెలూయా. అవకాశం ఇచ్చాడా, ఇక సంబంధం లేదన్నాడా? చెప్పండి. ఎందుకంటే నువ్వు దేవుని శిష్యుడు, దేవుని బిడ్డవండి, దేవుని కుమారుడు, కుమార్తెవి. నీలో పరివర్తన రావటమే ఆయనకి కావలసిన ఒక ప్రత్యేకమైన విధానం. హల్లెలూయా. అందుకన్నాడు ఆయన, రెండు దినములైన తర్వాత మనలను బ్రతికించును, మనం ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన నిస్తారపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పిలిచింది నీ పాడు చేయటం కాదండోయ్, నిన్ను పిలిచింది నిన్ను దిక్కుమొక్కులేనట్టుగా చేయడానికి కాదండోయ్, నిన్ను పిలిచింది నిన్ను వదిలేయటానికి అస్సలు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వస్థపరచడానికి, బాగు చేయటానికి, క్షమించడానికి, నిలబెట్టడానికి, బ్రతికించడానికి ఆయన సముఖంలో. ఎవరి సముఖంలో? గట్టిగా చెప్పండి, ఎవరి సముఖంలో బతకాలి నువ్వు? నా బతుకు నేను బతుకుతాను, ఎవరు నన్ను బతికించక్కర్లేదంటారు చాలామంది. చాలామంది ఆలోచన అదే, నా బతుకు నేను బతకలేనండి, ఆయన బతుకుతాను నేను బతుకుతాను, ఆయన పెడతాను నేను తింటాను, ఆయనే పెద్ద, నేను బతకలేనా? దేవుని స్తోత్రం. బతుకు బాబు, బతుకు బతుకు, బతకటం మంచిదే, కానీ మళ్ళీ బాధలు తెచ్చుకోవద్దు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. బతుకు, బతకాలంటే ఎవరు కావాలి నీకు? ప్రభు అన్నాడు, నేను ద్రాక్ష అవ్వాలని మీరు తీగలు, ఎవడు నా ఎందు ఉండనో వాడు అధికంగా ఫలించ. దేవునితో ఉండి బ్రతుకు, దేవునిలో ఉండి బ్రతుకు, దేవుని పనిచేస్తూ బ్రతుకు, దేవుని సాక్షిగా బ్రతుకు, దేవుని కోసం బ్రతుకు. నువ్వు ఎక్కడున్నా బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. ఆ దేవుని వదిలేసి నేను బతికేస్తాననుకుంటే మాత్రం బాధలు తప్పవో, సమస్యలు తప్పవో, రోగాలు తప్పవో, ఇబ్బందులు తప్పవో, ప్రమాదాలు తప్పవు. నినివే పట్టణం వెళ్ళవలసిన వాడు తర్కిష్కి వెళ్ళి ఏమయ్యాడో, ఏమయ్యాడో, ప్రమాదంలో పడ్డాడో పడలేదా? చెప్పండి, ప్రమాదంలో పడ్డాడో పడలేదా? సొంత ఆలోచన, ఎవరైనా చెప్పిన ఆలోచన? చాలామందికి సొంత ఆలోచనలు ఎక్కువ, సొంత ఆలోచనలు మరీ మితిమించిన సొంత ఆలోచనలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మితిమించిన సొంత ఆలోచన ఏం చేద్దంటే, నిన్ను పాడు చేద్ది, నీ కుటుంబాన్ని పాడు చేద్ది, నీ వ్యక్తిత్వాన్ని పాడు చేద్ది, నీకున్న బలగాన్ని పాడు చేద్ది, నీకున్న సమస్తాన్ని పాడు చేద్ది. లాస్ట్కి నువ్వేమవుతావంటే, ఎవరు లేక ఒంటరినై, అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, రావాలేసయ్య, నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా. మత్తయి సువార్త 22:3 చదవండి. మత్తయి సువార్త 22:3. ఆ పెండ్లి విందుకు పిలబడిన వారిని వేరే దాసులు పంపెను, కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు, మరి ఒకడు సన వర్తకమునకు వెళ్ళిరే. తక్కిన వారు ఆ చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉండే సులాభం, ఏ లాభం అండి? గట్టిగా చెప్పండి, ఏ లాభం? సులాభం. నాకేంటి లాభం, నాకేంటంట? దేవుని స్తోత్రం. నాకేంటి లాభం, నాకేం వస్తుంది? ఏదన్నా వస్తే చేత, ఎవనెత్తే చేత, ఏమి లేకపోతే నాకు సంబంధము లేదు. హల్లెలూయా. ప్రభు వెళ్తున్నాడు, నిన్ను ప్రభు వెళ్తున్నాడు, రండి, నీ విందుకు సిద్ధంగా ఉంది, మీకోసం ఎద్దులను వధించాను, మాంసాన్ని వండి పెట్టాను, చక్కని వంటకం చేశాను, రమ్మంటే రాకపోగా కొందరు పొలం వెళ్ళారు, కొందరు వ్యాపారానికి వెళ్ళారు, కొందరు పట్టుకొట్టారు.
హల్లెలూయా. చూడండి పిల్లరా, ఎవడి మీద అయినా తిరుగుబాటు చేయొచ్చు, కానీ దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. చేస్తే వాడు జీవితానికి పురిష్టం. ఇంక అంతటితో జీవితానికి ఇక మళ్ళీ పేజీలు ఉండవండి. దేవుని స్తోత్రం. 100 పేజీలతో ఉండవలసిన నీ జీవిత పుస్తకము 50 పేజీలకే పరిమితం అయిపోద్ది. ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదా? నీ క్షేమాన్ని కోరి పిలిచాడా? నీ లాభాన్ని కోరి పిలిచాడా? నీకు పెట్టాలని పిలిచాడా? లేదా తిట్టాలని పిలిచాడా? నీ క్షేమాన్ని కోరి, నీ లాభాన్ని కోరి, నీకు మంచిగా పెట్టాలని పిలిస్తే నువ్వు ఎదురు తీర్థమే కాకుండా కొట్టావు అంటే, తిరుగుబాటు చేసావంటే దేవుడేమంటున్నాడు? హల్లెలూయా. చూడు, మరొకరికి అవకాశం ఇస్తున్నాడు. మరొకరికి ఆ చదువమ్మా జ్యోతిర్మయ్, దొరికిందా? తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరే. కాబట్టి రాజు కోపపడి వారి పట్టణమును అదిగో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ శిక్ష వచ్చింది? ముందు శిక్ష చూపించాడా, ప్రేమ చూపించాడా? చెప్పండి, పెడతానన్నాడా, కొడతానన్నాడా? పెడతానంటే తిరుగుబాటు చేశాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? శాశ్వతంగా కొట్టేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతంగా నగరాన్ని పాడు చేశాడు. ఆ మనుషుల్నే ఏమండి హింస పెట్టాడు. ఎందుకని? ప్రభు చెప్తున్న, ప్రభు యేసు లేకుండా నీవేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేనోడిపోయేదను. హల్లెలూయా. దేవుడు లేకుండా నువ్వేం చేస్తావు? ఎవడి మీదైనా నువ్వు తిరుగుబాటు చేయి. మార్పు చెంది దేవుని వెంబడించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లూకాస్ వార్త 14:17 చదవండి. ఇంక 2 చెప్పి నేను ముగిస్తాను. ఆయనతో కూడా భోజన బంతిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యమును భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించెను. విందు కాలమందు అతడు సిద్ధమై ఉన్నది, రండని పిలవబడిన వారితో చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అందరిని పిలుస్తున్నాడు. ఆయన కొందరిని కాదు, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, వెంబడించమంటున్నాడు. కానీ మనుషుడు దేవుని మాట లెక్క చేయట్లా. హల్లెలూయా. ఆ పిలుపు నీకు నాకు మనందరికి ఉందండి. కానీ మనం ఏం చేస్తున్నాం రాంబాబు? యేసురత్నం అంటాడు, ఎక్కడ అయ్యారు, కాయో గుట్టేసాను, నోర్చలేదు, అందుకే లేట్ అయింది, అందుకే రాలేపోయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ముఠా వచ్చిందండి, ముఠా దిగింది, కాయ లాగుతామంటాడు అందరి గారు. హల్లెలూయా. అవునా కదా, చెప్పండి. అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను ప్రతిక్షణం తన పని కొరకు పిలుస్తున్నాడు. తన యొక్క సామ్రాజ్యంలోకి పిలుస్తున్నాడు. నీకు ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. నిన్ను పుష్కలంగా పిలిచి మనం ఏం చేస్తున్నాం? నాకు ఒక పని ఉంది, మరో పని ఉంది, ఇదైతే ఇంకొకటి. ఎప్పుడు పని లేవు మనకి, చెప్పు. హల్లెలూయా. రమేష్ రారా బాబు, రారా బాబు అంటే ఏమమ్మా వాండరు, ఏమమ్మా వాండరు, ఏంటమ్మా వాండరు, ఎట్ట కొట్ట ట్రై చేస్తా, ఎట్ట కొట్టరే. వస్తానికి ఎంత కష్టమైందో. దేవుని స్తోత్రం. ఒకటి కింద పని చేస్తాను బాబు, ఎట్టా ఊరుకోడు కదా, చెయ్యాలి. హల్లెలూయా. బానిసం మాత్రం కాకూడదు. పని చెయ్యి. పని చేయకపోతే బ్రతకవు. బ్రతకాలంటే పని చెయ్యాలి, కానీ బానిసం మాత్రం కావద్దు. దేవుని స్తోత్రం. మా అడ్రస్: రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.